ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రలకు సంబంధించి, ప్రచారానికి సంబంధించి మాట్లాడుకునే ముందు షేక్ బాజీ గారు, గుడ్ మార్నింగ్ సార్. మొదట మీకు సార్ నమస్కారం. నమస్తే సార్. షేక్ బాజీ గారు, అసలు ఏం జరిగింది నిన్న భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశంలో? ప్రధానంగా మీ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు, ఎంపీ జీవెల్ నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే హిందూపురం టికెట్ ఆశించిన సత్యకుమార్, వీళ్ళు హాజరు కాకపోవడం అనేది కొంత హాట్ టాపిక్ అయింది. అంటే టికెట్లు రాకపోవడం, బయట పార్టీల నుంచి వచ్చిన ఐదుగురికి టికెట్లు రావడం పైన కొంత అలక వహించారనేది ప్రచారం చర్చలో ఉంది. అసలు వాస్తవంగా ఎందుకు వాళ్ళు రాలేదు? మీ జాబితా ఎప్పుడు విడుదలవుతుంది? సార్ ఒకటి నమస్కారం. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉంటాడు వేణుగోపాల్ గారికి, మన విద్యాసాగర్ గారికి, చూస్తున్న వీరసకు నమస్కారం అండి. నమస్తే సార్. ఒకటి, నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆరుగురు పార్లమెంట్ సభ్యులు, జాతీయ నాయకులు శివప్రకాష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారు, అదేవిధంగా ఇన్ఛార్జీలుగా అయిపోయినటువంటి అరుణ్ సింగ్ గారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు, పేరాల శేఖర్ గారు, వీళ్ళందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులతో కలిసి నిన్న ఎన్నికల వ్యూహం కోసం కూర్చోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడటం జరిగింది. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి దొంగ ఓట్లు గాని, ఆనాడు ఉన్నటువంటి 3 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్ల అప్పుకు పెంచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ అప్పుల పాలన గాని, అదే విధంగా ఏదైతే ఈ యొక్క ప్రతి అంశం కూడా, ఈ రాష్ట్రంలో అప్రజా వైఖరిలో జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా నిన్న తీర్మానాలు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో మాట, మీరు అన్నట్టుగా ఎవరైతే పెద్దలు, సోమీర్రాజు గారు గాని, అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారు గాని, విష్ణువర్ధన్ రెడ్డి గారు గాని, వీరు ముగ్గురు కూడా జాతీయ స్థాయి కార్యక్రమాల్లో ఉన్నారు. సోమీర్రాజు గారు ఢిల్లీలోనే ఉన్నారు. సత్యకుమార్ గారు నిన్న ట్విట్టర్ లో కూడా అండమాన్ నికోబార్ దీవులకి యూపీకి సహాయ ఇన్ఛార్జ్ గా ఉన్నారండి వారు. అవును, వారిని నా ట్విట్టర్ లో పెట్టడం జరిగింది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. జీవీఎల్ నరసింహారావు గారు కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, ఇప్పుడు ఎన్నికల పరిణామంలో ఉత్తరప్రదేశ్ నుంచి వారు అక్కడ వ్యూహంలో ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సోమీర్రాజు గారు నిన్నటి వరకు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉన్నారండి. వీరందరూ కూడా ఇప్పుడు నేను రాకపోవడానికి కారణాలన్నీ కూడా రాష్ట్ర పార్టీకి చెప్పడం జరిగింది. అంటే ఇంట్రెస్టింగ్ అంటే రాష్ట్ర పార్టీలో ఈ విషయాలు విశాఖపట్నంలో వర్క్ చేసుకున్నారు, విశాఖపట్నం రాకపోయినా అనకాపల్లి వస్తుందని అంచనాలు ఆయన ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచి కదిరి శాసనసభ నియోజకవర్గం చెందిన వ్యక్తి, అక్కడ నుంచి ఆయన టికెట్ ఆశించిన వాతావరణం. ఇక సత్యకుమార్ అయితే ఆయన, అలాగే పరిపూర్ణానంద, వీళ్ళిద్దరూ హిందూపురం ఎంపీ టికెట్ ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా మాకు వస్తుంది, పోటీ చేస్తామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్న వాతావరణం, అందుకు ఈ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. ఎందుకంటే టికెట్లు ఆశించారు, వీళ్ళకి రాలేదు. సరే, మీ ఈక్వేషన్స్ ఇంటర్నల్గా మీ సర్దుబాట్లకు సంబంధించి నేను ఏమైనా ప్రశ్నించాలను, దానివల్ల ఈ సందర్భం తలెత్తింది. సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన స్థానాల్లో, సరైన వ్యక్తులకి ఖచ్చితంగా అన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి చేస్తుందండి. అందరూ ఆశిస్తామండి, కొందరికి మాత్రమే దక్కుతాయండి. 175 సీట్లు ఉంటే 2000 మంది అప్లై చేశారండి. 2000 మందికి 175 సీట్లు పంచలేం కదండి. దాన్ని బట్టి చేసుకునేటువంటి పరిస్థితి చేస్తాం. రాజకీయ వ్యూహాన్ని బట్టి, అక్కడ ఉన్న ప్రాంతాలను బట్టి, అభ్యర్థి యొక్క గెలుపు ఓటమిని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుందండి. ఎవరికి ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం జరగదు. అన్యాయం జరగాల్సిన పరిస్థితి వస్తే దాని తగ్గట్టుగా న్యాయాన్ని కూడా పార్టీ చేస్తుందండి. అదే భారతీయ జనతా పార్టీ అండి. ఓకే. షేక్ బాజీ గారు, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరొక 7 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు అభ్యర్థులు ప్రకటించేశారు. నిన్నటి వరకు పెండింగ్ లో ఉన్న అనకాపల్లి లోక్సభ స్థానాన్ని కూడా మంత్రి బూడి ముత్యాలనాయన్ అభ్యర్థిగా, సమన్వయకర్తగా పార్టీ అనౌన్స్ చేసేసింది, క్లియర్ అయిపోయాయి. కానీ భారతీయ జనతా పార్టీకి కూటమిలో కేటాయించిన ఈ 10 స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ఇంకా కొంత కొనసాగుతుంది. అది ఈ రోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉందా, సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఈరోజు రేపట్లో మొత్తం 11 స్థానాలండి భారతీయ జనతా పార్టీకి కేటాయించిన స్థానాలు, 11 స్థానాలు. ఈ 11 స్థానాలు కూడా అనౌన్స్ అవుతాయండి. ఆ 11వ స్థానం రాజమండ్రి రూరల్ తంబళ్ళపల్లి సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయి. ఆ 11వ స్థానం రాజమండ్రి రూరల్ తంబళ్ళపల్లి అవ్వచ్చండి. ఎందుకు ఈ ప్రశ్న ప్రత్యేకంగా అడుగుతున్నానంటే, ఓకే తినబోతు రుచులు ఎందుకు, ఓకే మీరు తినిపిస్తే మేము తినడానికి లేము, కానీ ఇక్కడ రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే, రాజమండ్రి రూరల్ విషయంలో జనసేన టీడీపీ మధ్య కొంత గందరగోళం ఏర్పడింది.
రాజమండ్రి రోడ్లో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం గోరంట్ల బుజ్జయ్య చౌదరి అక్కడ ఉన్నారు. కందుల లక్ష్మీ దుర్గేష్ ముందు నుంచి వర్క్ చేసుకున్నారు. అయితే అటు మార్పులు చేర్పుల్లో భాగంగా ఫైనల్గా రాజమండ్రి రూరల్ను సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బుజ్జయ్య చౌదరికి తెలుగుదేశం పార్టీ ఫిక్స్ చేసింది. దాంతో కందుల లక్ష్మీ దుర్గేష్ నిడదవోలు వెళ్ళారు. అంటే ఎంత హైడ్రామా నడిచింది ఆ సీటు విషయంలో. ఇప్పుడు సోమవీర్రాజు నేను పోటీ చేస్తానని ఆ సీటు అడుగుతున్నారు. ఆ సీటు వదులుకునే వాతావరణం జనసేన టీడీపీ వైపు ఉన్నాయా, సానుకూల సంకేతాలు ఏమైనా ఉన్నాయా? సర్దుబాటులు లేకపోతే మార్పులు చేర్పులు ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడి వారు మాకు సమాచారం ఇచ్చిన తర్వాత మేము మీకు సమాచారం ఇవ్వగలుగుతాం సార్. ఓకే, నేను ఆ బాధ్యతల్లో ఎక్కడా లేను కాబట్టి 11వ సీట్ ఏదనేది ఆంధ్ర రాష్ట్ర యొక్క మా యొక్క పొత్తులో ఉన్నటువంటి ఆలోచన ధోరణి సమన్వయంగా చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఎటువంటి అంశాలు తేడా వచ్చేటువంటి అంశాలు ఒకటి మాత్రం ఎన్నికల్లో ఒకటి మాత్రం కలిసి ఖచ్చితంగా సమాచారం ఇస్తున్నాను కదా, నేను మీకు సమాచారం ఇస్తున్నాను కదా, 11వ స్థానం రాజమండ్రి రూరల్ లేదంటే తంబలపల్లి, ఈ రెండిట్లో ఒకటి అవుతుంది. అది పక్క. మీ సమాచారాన్ని మా పెద్దలకు తెలియజేస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి మీ పెద్దల మీ పెద్దల ద్వారా నాకు ఆ సమాచారం వచ్చింది. మళ్ళీ మీరు తెలియజేసేది మాట్లాడండి బాజీ గారు, ప్లీజ్ మాట్లాడండి సార్. ఒక్కటి రాష్ట్ర రాజకీయాల్లో వారు వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ గారు చెప్తున్నట్టుగా వారు అనాల్సినటువంటి మాట నేను మీకు సూచించేస్తాను సార్. ఒక బలమైనటువంటి ప్రజలకు ఉపయోగం చేసినటువంటి నాయకుడు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో నేను ఇన్ని మీకు చేశాను, ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇంకా అద్భుతంగా చేస్తాను, మీ సహకారం నాకు కావాలి అని బల్లగుద్ది అడగాలండి. నీరస పడినటువంటి నాయకుడు ఇక గెలవలేనటువంటి ఆలోచనకు వచ్చిన నాయకుడు చెప్పేటువంటి మాట ఏంటంటే నేను చేయగలిగింది చేశాను, మీకు దయ్యుంటాయండి లేకపోతే లేదు. ఇది నీరస పడినటువంటి వాడు ఓడిపోతున్నటువంటి వాడు అని చెప్పేటువంటి మాట. ఇందాక మా సోదరుడు విద్యాసాగర్ రావు చెప్పినట్టు గ్రామ్ఫోన్ రికార్డు చూసారు, 5 సంవత్సరాలు వేసే రికార్డు. 19 నుంచి చేసినటువంటి యుద్ధం తర్వాత 24 జరిగినటువంటి యుద్ధాల తర్వాత రాష్ట్రంలో పాడైపోయినటువంటి ప్రజల బతుకుల ఆర్థిక స్థితి తర్వాత ఇంకా సిద్ధం అంటే ప్రజలు బెంబేలెత్తున్నారు, ఇంకా దేని మీద సిద్ధం, ఇంకేం మిగిలింది నాయన మా దగ్గర, ఇంకేం మిగిలింది నీకు, ఇంక ఇవ్వడానికి ఒక్కసారి అన్నందుకు ఇచ్చినందుకు మా కర్మ కడుపు అంతా కాలిపోయిందని చెప్పాను. ఇక్కడ ఒక మాట ఉందండి, 5 సంవత్సరాల పాటు వారు చెప్పే మాట ఆయన గ్రామ్ఫోన్ రికార్డు అన్నాడు. ఇదివరకు పాత గ్రామ్ఫోన్ రికార్డు ఉండేది, ఎప్పుడు మనం వినేవాళ్ళం చల్లని రాజా ఓ సందమామ, చల్లని రాజా ఓ సందమామ, ఓ సందమామ, ఓ సందమామ అని ఒకటే పాట వస్తుండేది. అట్లాగే 5 సంవత్సరాల పాటు ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ చేయని చేసిన ఏది కేంద్రం నుంచి ఇచ్చిన నిధులన్నింటినీ కలిపి మేం చేశామని ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగేది. వాళ్ళు కనుక సరైన నిధులు ఇచ్చినటువంటి రైల్వే ప్రాజెక్టు కానీ కేంద్ర సహకారం సరైన రీతిలోనే మాకు అందింది, ఇంకా కొంత చేయాల్సి ఉందని అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ చివరి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తీర్మానానికి గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. బాజీ గారు తీసుకున్న దానికి అబద్ధం చెప్పకుండా వాళ్ళు మాకు వచ్చింది అని చెప్పారు. ఇదే విధంగా ఏం చెప్పాలంటే ఇది కేంద్రం ఇచ్చింది, ఇది రాష్ట్రం ఇచ్చింది అని చెప్పుకోవడానికి రాష్ట్రం వాటాలు ఆఖరికి ఇళ్ల విషయంలో కానీ ఇంట్లో నీళ్ల విషయంలో కానీ ఆ ముందు ఉన్నటువంటి లైట్ విషయంలో కానీ ఇంటి ముందు వేసే రోడ్డు విషయంలో కానీ ఆ ఇచ్చే గ్యాస్ విషయంలో కానీ ఆ పెట్రోల్ వాహన దాడి కొట్టుకునే పెట్రోల్ విషయంలో కానీ కేంద్రం నుంచి ఇచ్చినటువంటి అవకాశాలని ప్రజలకు దక్కకుండా చేసింది. ఆఖరికి పంచాయతీకి ఇచ్చిన నిధుల విషయంలో కానీ పంచాయతీ బీచింగ్ లో కొట్టుకున్న పెనాయి డబ్బులు కూడా వాళ్ళు తీసేసుకున్నటువంటి పరిస్థితి, విద్యా సంస్థల్లో వైద్య ఆరోగ్యాలయాల్లో జీపీఎఫ్ల్లో ఉద్యోగస్తుల డబ్బుల్లో రాష్ట్రంలో పేదల యొక్క ఆలోచనలో పెంచినటువంటి కరెంటు బిల్లుల్లో పెంచినటువంటి బస్ ఛార్జీల్లో పేదల నుంచి వచ్చినటువంటి డబ్బులు ఆక్కుంది. ఒక పక్కన అమ్మఒడి అంటూనే ఒక పక్కన నకిలీ మద్యాన్ని ఇచ్చి తల్లుల తాళ్లు దింపినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ప్రజలు ఆలోచించుకుంటారండి, ఒకసారి అది చూసి మాట్లాడుతున్నారు, వాళ్ళని చెప్తున్నారు ప్రజలు ఖచ్చితంగా.